అమ్మ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండు ఈరోజైతే మనతో పాటు తన అనుభవాలు పంచుకోవడం కోసం ఎల్లసింగవరం గ్రామ మాజీ సర్పంచ్ గారు అనేటువంటి కర్ణం కాశీలమ్మ గారు ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే అమ్మా నమస్తే టీవీ నమస్కారం ఓకే మేడం అమ్మ చెప్పండి అసలు మీకు సర్పంచ్గా ఏ విధంగా అవకాశం వచ్చింది సర్పంచ్ గా ప్రజల్లో అందరితో కలిసి కొట్టుగా ఈ కష్టకాలలోనూ అందరికి సేవలు చేయడంలోనూ ఈ వ్యక్తిగత మంచి అయితే మన పంచాయతీకి ప్రెసిడెంట్గా బాగుంటుందని ప్రజలందరూ కూడా నన్ను కోరుకున్నారు ఇంట్లో సపోర్ట్ తోటి ప్రజల సపోర్ట్తో నేను ముందుకు వచ్చాను ముందుకు వచ్చి మీరు సర్పంచ్ సర్పంచ్ గా తెలిసాను సరేనమ్మా మరి సర్పంచ్ పదవి కాకుండా ఇప్పటివరకు మీరు చేసిన పదవులు ఏమైనా చేశాను ఫస్ట్ పంచాయతీ నెంబర్ చేశాను స్కూల్ చైర్మన్ చేశాను అలాగే పిల్లలకి భోజనాలు కూడా అది కూడా మూడు సంవత్సరాలు మనమే వండించి పెట్టించాం ఎర్ర ఎత్తులకి వాళ్ళకి పెట్టించాను అయితే మీరు చేశారు తర్వాత స్కూల్ చేశారు చాలా మీకు రాజకీయ అనుభవం ఎక్కువగా ఉంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుభవం నేను ఫస్ట్ నుంచి ముప్పై సంవత్సరాలు పెట్టి తెలుగుదేశం కార్యకర్తగా ఈ నా పదవలన్నీ కూడా

అలాగే పంచాయతీ నెంబర్లో ఆరుగురు ఓకేనమ్మ మరి మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామాన్ని చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా సేవా కార్యక్రమం ఫస్ట్ మాది ఆదర్శ గ్రామం ఫస్ట్ నూట ఇల్లు ఆదర్శ గ్రామంగా పెట్టాము ఆ తర్వాత ఎనభై మూడు పెన్షన్లు పెట్టాము అలాగే ఒక రెండు వందల ఎకరా భూమికి పట్టాలు ఇప్పించాను ఒక అరవై స్తంభాలు ప్రతి ఇంటికి స్తంభాలు వేయించాను కరెంటు స్తంభాలు మరి నలభై రెండు సంవత్సరాలు అయింది మన రామ తయారు చేసి అటు ఇటు అయిపోతే దాన్ని మనం ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రదేశ్ చేసాం అయితే మీరు సరపంచ్ అయిన తర్వాత ఈ సేవా కార్యక్రమాన్ని చేసాము సరేనమ్మా మరి మీకు మండల నాయక సపోర్ట్ ఏ విధంగా ఉండేదండి నాకు మండల నాయక తాతయ్యబాబు గారు మన ఎల్వి సత్యనారాయణ అన్నయ్య గేదల సత్యనారాయణ గేదల సత్యనారాయణ తర్వాత మరి అప్పలాడు అన్నయ్య తర్వాత సీన్ బాబు సత్యనారాయణ అన్నయ్య ఫస్ట్ చెప్పాను అయితే వీళ్ళందరి సాధి సహకారాలు అయితే మీకు బాగా ఉండే బాగా దాసు అందరితో మనం ఒక పూజగా ఉండి పార్టీ ఫలంగా మనకి ఎన్ని ఇచ్చారు కలిసి వచ్చాయి అంటే ఏ అవకాశం ఉన్నా సరే మీరు వెళ్ళి వాళ్ళు అడిగేవారు మీకంటే సీనియర్ నాయకులు అయినప్పటికీ సీనియర్ నాయకులైనా మన కార్యకర్తగా ఇదేని ఏ మీటింగ్ లో పిలిచినా సరే ముందు వెళ్ళి ఆదర్ అయి ఉండేదాన్ని తర్వాత మరి కేశనస్ రాజు గారు ఎమ్మెల్యే టైం మీరు అప్పుడు సర్పంచ్ కేశన్ రాజు గారు మరి ఆయన సహకారం మీకు ఏ విధంగా ఉండేది ఉండేది ఆయన కూడా ఎమ్మెల్యే గారికి ప్రతి మనకు సొంత మంచిగా వచ్చారు ఆయనకి ఏ కష్టకొని చెప్పినా మన లాదుకుండరు ఆయన ఉన్ని ప్రతి సంవత్సరాలు కూడా మనకు ఇబ్బంది లేదు బానుండేది ఉండేది ఎత్తుగత మంచిగా ఏ టైంలో లోనే నేను అని తర్వాత మరి ఆయన గ్రామానికి సిసి రోడ్లు వచ్చాయి మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరం మరి అన్ని రోడ్లన్నీ కూడా తాతీబ గారు యజించారు అనమాట వచ్చాయి చంద్రబాబు మన ఎమ్మెల్యే గారు ఉన్న తర్వాత మా ఊరు సిసి రోడ్ ఎట్టి చాలా చేశారు కొండాతల దాకా చేశారు బోర్లు మనం బోర్లు ఓ రెండు బోర్లు కోయించాము ఇక్కడ తర్వాత మరి కొళాయిలు కొన్ని కొళాయిలు వేయించాను ఓకేనమ్మ చూసారు కదండి మరి కాశలమ్మ గారు అయితే మరి ఆయనకి కెఎస్ఎన్ఎస్ రాజు గారు ఆధ్వర్యంలోనే చక్కగా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు కుళాయిలు వేయడం కూడా జరిగింది అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారని చెప్పేసి మరి కాసరామ్ గారు చెప్తున్నారు మరి సరేనమ్మా ఒక ఆడవాళ్ళు అసలు మీకు ఆడవాళ్ళ కింద అసలు ఎలాగొచ్చింది మీకు అసలు సర్పంచ్గా లేడీస్కి సరేనమ్మా నెటిన రములు కూడా మన ఆదాయంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నెటిన రమ్ములు ప్రతి ఇంటి కూడా ఇంటింటి కట్టించారు తర్వాత మరి ఆడమనిషిగా మీరు రాజకీయంలో గెలితే మీ అత్తవారి ఇంటి నుంచి కానీ లేదంటే అమ్మవారి ఇంటి నుంచి కానీ ఏమైనా అభ్యంతరాలు వచ్చాయి మనకి ఏ తీరాలు ఫుల్ సపోర్ట్ ఉండి ప్రజలందరూ ఓకే అంటే మా ఇంట్లో సపోర్ట్ కూడా ఫుల్ సపోర్ట్ గా నుంచి పెట్టారు అనమాట అయితే వాళ్ళందరి సపోర్ట్ తోటి మీరు రాజకీయంలోకి సర్పంచ్ వచ్చారు మరి అందులో ఉంది బాబు ఇప్పుడు ఊరు పరిశుభ్రత దానికి అవార్డు పాతిక వేల రూపాయలు మనకి వైజాగ్ లో పోలీసు పేరస్ మనకి అవార్డు ఇచ్చారు అంటే మన గ్రామాన్ని పరిశుభ్రం పెంచినందుకు చెప్పిచ్చారు ఆ విధంగా కూడా మీకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అంటే నీట్ గా చేసినందుకు మీ గ్రామం గ్రామం అంతా శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నదని మనకు అవార్డు ఇచ్చారు ఆగస్టు కి వైజాగ్ తీసుకెళ్ళారమ్మా తీసుకెళ్లి వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ పారస్ పోలీస్ పారస్ లోనే ఇచ్చారు సరేనమ్మా మరి గేదెలు సత్యనారాయణ గారు సహకారం మీకు ఏ విధంగా ఉండేది బానుండేదండి గెలిచి వచ్చిన సహకారం బాగుండే బాగుండేది సరేనమ్మా మరి అసలు మీరు టీడీపీలో లో ఉండరు కదా ఇప్పుడు వైఎస్ఆర్ లోకి ఎందుకు వెళ్ళిపోయారు దానికి కారణం ఏంటి కారణం అంటే మరి మనకి వైఎస్ఆర్ లోను ప్రెసిడెంట్ వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రెసిడెంట్ కాకపోతే వైఎస్ లోకి ఇంకా ప్రెసిడెంట్ వీళ్ళందరూ గీత సత్యనారాయణ శంకరరావు కదా పార్టీ మారిపోతాం మారాలనేసి వాళ్ళు పార్టీలో ఉన్నాం కదా మనం ఒకరు చేస్తాం ఏం చేస్తామని మళ్ళీ మనం పార్టీ కూడా పార్టీ వాళ్ళతో ప్రెసిడెంట్ తోటి మనం వెళ్ళిపోయాం మరి సీనియర్ నాయకులు అంత మంది ఉన్నారు కదా ఎవరైనా అడిగారు మీరు తాతయ్య బాబు తాతయ్య బాబు సత్యన గాని అడిగాను నేను వెళ్ళిపోతాను అనలేదు ఏంటి తాతబా గారు ఇలా మాకు శంగవరం నుంచి మామూలుగా ప్రెసిడెంట్లు ఈ కార్యక్రమం అందరూ కూడా వెళ్ళిపోతున్నారు అనేసి చెప్పాను తాతయ్య అన్నారు అమ్మ పార్టీలోకి వెళ్ళిపోవడం పెట్టి ఎన్నళ్ళు పెట్టి ఉండి అన్నట్టు ఆయన అన్నారు అన్నారు కానీ మరి ఆయన ఉండిపోమన్నారు మిమ్మల్ని కొండమలరా అంతే ఇంకా ఆయన ఇంకా అందరి అక్కడ అటు వెళ్ళిపోయి ఏం చేస్తామమ్మా ఉంటే మంచిది కాదు అన్నట్టు అంతే తప్పించి ఇంకా సరేనమ్మ మరి మీరు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు గాని ఆ పార్టీ నాయకుల సపోర్ట్ కానీ మీకు ఏ విధంగా ఉంది మరి సీనియర్ గా అయితే ఈ తెలుగుదేశం పార్టీ వల్ల అంతా మనకు నోటడ్డు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా గెడ్డ సత్యనారాయణ అని శంకర్రావు మూడేట్ల శంకర్రావు అని మనకి దొండరాని దొండ చీతర కానీ మనకి కొంచెం ఇప్పుడు సపోర్ట్ గా ఉన్నారు సపోర్ట్ గా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారి పాలన కోసం మేము మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా డోకరా మహిళ చెల్లెళ్ళు అక్కలు అందరికీ ఆయన పసుపు కుంకాల కింద ఫస్ట్ ఎడత పదివేలు రెండో ఎడత పదివేలు ప్రతి ఇంటి మహిళకి కూడా ఆయన ఇంపార్టెంట్ పది వేలు ప్రతి నెంబర్ కి ఇచ్చారు సరేనమ్మా అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన పథకాల కోసం అయినా కూడా మరి అని పిల్లలకి ఒడి తర్వాత రైతు బారాశ్ అని నాడు నీడు కొన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు సచివాలయం సచివాలయం అంటే ప్రతి ప్రతి వ్యక్తిగతంగా ఆడమనిషి కానీ మగవాళ్ళు కాని వచ్చిపేట మండలానికి వెళ్లకుండా అక్కడ సచివాలయంలోను పనులు చేసి ప్రతి ఊరు గ్రామం వాలంటీర్లు వచ్చి అన్ని చూసుకొని వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు మంచిగా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పథకాలు పెట్టారు సరే మండలానికి వెళ్తే రెండు రోజులు తిరిగినా సరే పని అయిదు కాదు ఇప్పుడు సచ్యాలయంలో వచ్చి వాలంటీల ద్వారాగా సెక్రటమ్ ద్వారాగా మనకి ఏ పని అయినా తొందరగా సెక్రటరీల ద్వారా మనకు కొన్ని కొన్ని ఫోన్లు అవుతాయి కొన్ని కొన్ని పెండింగ్లు ఉన్నాయంటే మంచిదే అంటారు మంచిదే సరేనమ్మా మరి మీరు ఒక ఆడవాళ్ళు అయి ఉన్నారు మండలానికి వెళ్ళాలంటే వెళ్ల మీ వారిని తోడు తీసుకెళ్లేవారా డైరెక్ట్ నాకు డైరెక్ట్గా వెళ్ళిపోయేదండి మా ఆయన మీరు తీసుకొని వెళ్ళేదాన్ని కాదు నాకు అంత ధైర్యం ఎందుకంటే ఫస్ట్ నుంచి కార్యకర్తగా ఉండి ప్రతి దాంట్లో కూడా పాల్పోనాను ఎప్పుడో అవసరమైతే ఆయన తీసుకెళ్లేదని అవసరం కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని సరేనమ్మా మరి మీరు సర్పంచ్గా ఒకసారి చేశారు మరి రెండోసారి పోటీ చేయలేదు మీరు చేయలేదు కొంచెం ఈ మధ్యలో ఆరోగ్యం బాగలేదు రెండోసారి మనం నిలబెడదాం అనుకున్నాం కానీ ఆరోగ్యం బాగోక మనం సరే అయ్యి ఎంత తప్పించు కానీ మీరు అయితే ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగోలేదే ముందు కొద్దాం అని వచ్చాం ఆ తర్వాత సరేనమ్మా అయితే మీకు అవకాశం ఇచ్చినటువంటి మీ అంటే మీరంటే అభిమానించే ప్రజలకి మీరు ఏ విధంగా ధన్యవాదాలు తెలిచారని అనుకుంటున్నారు మనం ప్రజలకి మనకి ఎప్పుడు కూడా ప్రజల శాఖారం ఉండబెట్టికే మనం ఒక లేండ్ లేడీస్

మరి ఈ రోజు తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మనతో తన అనుభవాలు పంచుకున్నందుకు నమస్తే మేడం నమస్తే